నమస్తే. ఈరోజు మన గెస్ట్ కేసీఆర్ చేతిలో మోసపోయిన పట్నం కమలాకర్. మోసపోయిన అని మనం అంటున్నాం. ముఖ్యమంత్రి నన్ను పిలిపించుకోవాలనుకుంటున్నాడు కానీ తన చుట్టూ ఉన్న వాళ్ళు సార్ దగ్గరికి నన్ను చేరనివ్వడం లేదని కమలాకర్ అంటున్నారు. కొద్ది రోజులుగా మనం చూస్తున్నాం ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసి కేసీఆర్కు చేదోడు వాదోడుగా ఉంటూ కేసీఆర్కు ఆర్థికంగా సహాయం చేస్తూ కేసీఆర్కు వెన్నుదన్నుగా అంటే కేసీఆర్ కష్టాల్లో ఉన్నప్పుడు ఉద్యమం సమయంలో పార్టీ పెట్టకముందు ఆ తర్వాత అప్పుడు ఉన్న వాళ్ళంతా కేసీఆర్కు పూర్తిగా దూరం అయిపోయారు. ఇప్పుడంతా బీటీ బ్యాచ్ కేసీఆర్ పక్కన చేరింది. అలాంటి కేసీఆర్కు ఉద్యమం కంటే ముందు పార్టీ పెట్టకంటే ముందు పార్టీ పెట్టిన తర్వాత అధికారంలోకి రాకంటే ముందు ఎంతో సన్నిహితంగా ఉండి కేసీఆర్ కోసం కొట్లాడి కేసీఆర్ కోసం కేసీఆర్ చెప్తే చాలు ఆ మాటే వేదంగా భావించి ఇతరులపై కూడా దాడులు చేసిన చరిత్ర పట్నం కమలాకర్ది. ఈరోజు కమలాకర్ మనతో ఉన్నారు. తొలివెలుగు స్టూడియోకి వచ్చారు కమలాకర్. నమస్తే కమలాకర్. ఏంటి ఎప్పటి నుంచి తెలుసు కేసీఆర్ మీకు? నేను 2001 నుంచి తెలుసు మాకు. ఎట్లా పార్టీ పెడదామనే ఆలోచన నడుస్తున్నప్పుడు చర్చలు జరుగుతున్నప్పటి నుంచి మేము పాల్గొన్నాం. మేము మేధావులు ఉపాధ్యాయులు యూనివర్సిటీ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉన్నప్పటి నుంచి కూడా మేము సార్ పరిచయం అండి మాకు. మేమే పోయినాం సార్ దగ్గరికి చర్చలు అవుతున్నప్పటి నుంచి. ఆ రోజు నుంచి మేము పార్టీలో ఉన్నాం. పార్టీ పెడుతున్నప్పుడు ఆర్గనైజేషను పార్టీ ఆఫీసు వెతకడము ఇవన్నిటికీ మేము సహకరించాం. అప్పుడు ఎవరెవరు ఉండేటోళ్ళు కేసీఆర్ పక్కన? మెయిన్ మాకు సపోర్ట్ చేసింది సుదర్శన్ రావు, సిటీ ప్రెసిడెంట్ ఉండే అప్పుడు. ఓకే. యూనివర్సిటీ ప్రొఫెసర్ ఉండే డాక్టర్ లక్ష్మణ్ వీళ్ళందరూ ఉంటుండే. ఇక చాలా మంది ఉండే మాజీ మంత్రి ఇప్పుడు అందరూ ఎవరు లేరు. అసలు యాక్చువల్గా 2001 వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు ఇప్పుడు కేసీఆర్ పక్కన లేరు, ఎవరు లేరు. ఇప్పుడు అంతా ఏం చేసేవాళ్ళు అప్పుడు మీరు 2001లో? పార్టీ కొరకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు సార్ ఏం చేసేవాళ్ళు అంతకుముందు? అసలు అసలు మేము రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసుకునేది. రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసుకునేది నేను డిగ్రీ భువనగిరి ఎస్ఎల్ఎస్ కాలేజ్ చదువుకున్నాను. అప్పటి నుంచి కూడా తెలంగాణ ఉద్యమం అంటే కొంచెం అట్రాక్షన్ ఉండేది మాకు. దాని కొరకు ఎవరు తెలంగాణ ఉద్యమం యూనివర్సిటీలో మీటింగ్ పెడితే ఆ ఉద్యమానికి మీటింగ్ వచ్చేది మేము. అట్లా అట్లా యూనివర్సిటీ బ్యాక్గ్రౌండ్ తోటి మాకు కేసీఆర్ గారు పరిచయం అయ్యారు. పిలిపించారా కేసీఆర్? పిలిపించారా? మేమే పోయినాం. ఓకే. అప్పుడు అందరూ అప్పుడు అంతా గ్యాదర్ అవుతుండే గాదెన్నయ్య సార్ వీళ్ళందరూ గ్యాదర్ అవుతుండే. ఇక మాకు వాళ్ళతో సన్నిహిత సంబంధాలు ఉండే ఎన్ఏ సార్ తోటి ఇట్లా అట్లా మేము టచ్ అయినాం సార్ కు. టచ్ అయ్యి నడుస్తున్నది వ్యవస్థ నడుస్తున్నప్పుడు డిస్కషన్స్ అవుతున్నప్పుడు మేము కూడా పాల్గొని ఉండేది అన్నట్టు. అట్లా సార్ తోటి ఉండేది. ఏదైనా ఇన్ఛార్జ్ వచ్చినా సార్ ఎక్కడైనా పర్యటన పోయినా కూడా ఫస్ట్ నా కారే ఉంటుండే. సుదర్శన్ రావు మా కారు మేము పెట్టుకుని ఎస్కాట్గా పోయేది సార్ కు. ఇక్కడ ఉత్తర తెలంగాణ అన్ని జిల్లాలు తిరిగినాం సారెంబడి. 3 డేస్ 2 డేస్ క్యాంప్ ఉండేది అక్కడే ఉండేది. మళ్ళా ఉండి నైట్ మళ్ళీ సార్ ఎప్పుడు వస్తే అప్పుడు అందరూ పోయేటప్పుడు 20-30 కార్లు పోతే వస్తే అప్పుడు 1-2 కార్లు వచ్చేది. కానీ మా కారు మాత్రం సార్ ఇంటికి వచ్చి సార్ ఇంట్లో పోయేదాకా మేము ఉండేది. సార్ ఇంట్లో పోయినాక అప్పుడు మేము వెళ్ళిపోయాం. గుర్తుపడతారా కేసీఆర్? నేను మొత్తం గుర్తుపడతాడు. ఫ్యామిలీ గుర్తుపడతాడు. మాది ఇక్కడ 100 మందిలో కూడా పేరు పెట్టి పిలుస్తాడు. సార్ మంచోడు కానీ పక్కన ఒక టీం ఉన్నది. ఆ టీమే సార్ ను డైవర్ట్ చేస్తున్నారు. ఓకే. మా మీద ఒక లేని పోని అన్ని శికాయతలు చెప్పడము. సార్ ఎన్నో సార్లు కమలాకర్ పిలిపారు అని చెప్తే కూడా వీళ్ళు పిలిపారు. ఏదో ఒక మిస్గైడ్ చేస్తారు. సార్ బిజీగా ఉంటాడు ఆ టైంలో సార్ మర్చిపోతాడు. అది నాకు సార్ 3-4 టైమ్స్ సీఎం అయినాక కూడా ప్రగతి భవన్లో కలిసి నేను 4-5 టైమ్స్ కలిసి సార్ కమలాకర్ నీకు నేను పిలిపిస్తాను అంటాడు. సార్ పిలిపిస్తాడు వాస్తవానికి. వీళ్ళు చెప్తారు, వీళ్ళు చెప్పరు. అప్పుడు టీం ఉంటుంది అక్కడ. ఓకే. వాళ్ళు ఏం చేస్తారు, నాకు నెంబర్ కలుపుతారమని చెప్తారు. 9 నెంబర్లు కలుపుతారు, 10 నెంబర్స్ కలపరాలు. సార్ నెంబర్ కలుస్తలేదు, స్విచ్ ఆఫ్ ఉన్నది. సార్ బిజీలో సార్ ఉంటాడు కదా, మర్చిపోతాడు. మళ్ళీ ఇక్కడ నన్ను అన్ఎక్స్పెక్టెడ్గా బయట కలిసినప్పుడు తమిళ ఎట్లున్నా ఆరోగ్యం బాగుందా అది అన్ని అడుగుతాడు. సార్ కలిపి మళ్ళీ చెప్తాడు. కానీ సార్ తప్పబడని లేదు, సార్ చాలా మంచోడు. వీడు ఒక టీం ఉన్నది, ఆ టీం పక్క పేర్లు వద్దు వాళ్ళకి. సంతు మంచిగా ఉంటాడు. అట్లేం లేదు, సంతుకు మాకేం లేదు. ఏదైనా కావాలంటే కూడా సంతు రెస్పాండ్ అవుతాడు. సంతు ఏం చెప్పలేడు కదా, మా గురించి ఏం చెప్పలేడు కదా. ఒక టీం ఉంటుంది అక్కడ సిద్దిపేట బ్యాచ్ ఒక ఉంటారు ఒకరాలు, వాళ్ళు వాళ్ళతోటి ఇబ్బంది. సంతు మా మీద ఏం వ్యతిరేకంగా ఎప్పుడు చెప్పాడు. సంతోష్ క్లోజ్ అయినా మీకు? అన్న మంచిగా మాట్లాడతాడు. అట్లేం లేదు. మీకు సీఎం క్లోజ్ అంటున్నారు, సంతోష్ క్లోజ్ అంటున్నారు, సీఎం మంచివాడు అంటున్నారు. కానీ మీ పరిస్థితి చూస్తే చాలా ఘోరంగా ఉన్నది. ఎట్లా మరి? ప్రజెంట్ నాకు స్కూటర్ కూడా లేదు. ఎట్లా మరి? అప్పుడు కార్లు ఉంటుండే, అప్పుడు అన్ని ఉంటుండే, వ్యవస్థ అంతా నడిపించినాము. సార్ దాకా పోనిస్తలేరు. సార్ నాకు కలిస్తే సార్ ఏదైనా న్యాయం చేస్తారు. సార్ దాకా పోనిస్తలేరు. సార్కి నువ్వే అపాయింట్మెంట్ తీసుకుని సార్ కూడా అపాయింట్మెంట్ తెలియదా? ప్రగతి భవన్ సిస్టమ్ ఎమ్మెల్యేలకు మినిస్టర్లకి లోపల రాణిస్తలేరు. వాళ్ళు చూస్తున్నాం కదా మీడియాలో. ఏంటి అసలు అంటే 2001లో మీరు కేసీఆర్ తోటి అటాచ్ అయినాక అసలు ఏం పనులు చేసేవారు? పార్టీ కార్యక్రమాలు ఏవేవి చేసేవారు? అసలు 8-9 ఇయర్స్ కంప్లీట్ ఏ బిజినెస్ లేదు మాకు. మాకు తెలంగాణ ఉద్యమమే ఒక వ్యాపారం. వ్యాపారం అంటే నా ఒక ఎయిమ్, అది తెలంగాణ తెచ్చుకోవాలని.
మాకింత వ్యాపారం ఉంటుండే మా ఫాదర్ టీచర్ ఉంటుండే మేము ఇంత రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసుకునేది తీసుకొని ఫుల్ టైం గా సార్ ఇక్కడ ప్రోగ్రామ్స్ అప్పుడు రెగ్యులర్ గా ఏదో ప్రోగ్రామ్ ఇస్తారు సార్ ఆ ప్రోగ్రామ్ లో ఎక్కడ ఇన్చార్జ్ చేస్తే అక్కడ మాబూనారు కరీంనగర్ నిజామాబాద్ అన్ని జిల్లాలు తిరుగుచ్చాను ఆ ఖర్చులన్నీ నా ఓన్ గా పెట్టుకునేది ఎప్పుడు నాకు అప్పుడు ఇన్కమ్ ఉంటుండే బిజినెస్ ఉంటుండే నా ఓన్ గా పెట్టుకొని పోయి వచ్చేది ఎన్నడూ కూడా సార్ దగ్గర ఒక రూపాయి తీసుకోలేదు తీసుకున్నారు చాలా మంది తీసుకున్నోళ్ళు సెటిల్ అయ్యారు మేము తీసుకోలేదు మాకు ఉన్నది కదా అన్న కాన్సెప్ట్ లో మేము తీసుకోలేదు అంటే పార్టీలు ఏమైనా పదవులు గాని ఏదైనా ఇచ్చారా 2000 కోట్ల ఫస్ట్ యూత్ ప్రెసిడెంట్ చేస్తా అని చెప్పిండు సార్ భువనగిరి మీటింగ్ పోయి వస్తున్నాడు తమిరే పొద్దున అందుబాటులో ఉన్నా అని చెప్పిండు సరే సార్ అన్నాం మార్నింగ్ వరకల్లా నా ఎంబడి ఉండే సహచరుడు అంటే మా మా మిత్రుడే ప్రభాకర్ ప్రభాకర్ కు ప్రెసిడెంట్ చేశారు రాత్రి రాత్రి సమీకరణాలన్నీ మారిపోయినాయి సిండికేట్ ఉంటుంది అక్కడ ప్రభాకర్ అంటే కర్ణ ప్రభాకర్ కర్ణ ప్రభాకర్ ఓకే నన్ను వైస్ ప్రెసిడెంట్ చేశాను స్టేట్ కంపెనీలో చేసినాక అది అయిపోయింది అయిపోయాక కూడా నేను మళ్ళీ ఇన్ఛార్జిగా అది ప్రోగ్రామ్స్ చేయడము అది చేయడము సార్ ఎక్కడ చేసిన సార్ ఎప్పుడు ఖచ్చితంగా మేము ఉండేది ఎక్కడ పోయినా ఒక నీడ లెక్క ఉండేది ఆ ఉత్తర తెలంగాణ పోయినప్పుడు అప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఉంటుండే సార్ స్పీచ్ స్టార్ట్ చేయగానే ఆ మైనింగ్ కోల్ మైన్ ఎలక్షన్స్ అక్కడికి వెళ్ళేది సార్ స్పీచ్ స్టార్ట్ చేయగానే దాదాపు ఒక 50% మీటింగ్లలో కరెంట్ పోతుండే వాళ్ళు తీసేది లోకల్ తీసినప్పుడు అప్పుడు రత్నమాన్ అని ఉంటుండే ఇప్పుడు జడ్పీ చైర్మన్ ఇప్పుడు కూడా ఉండడానికి లైవ్ లా ఆయన సుదర్శన్ రావు ఆయన చనిపోయాడు వాళ్ళు నన్ను తీసుకొచ్చి ముంగడ పెట్టేది సార్ ముంగట కరెంట్ వచ్చేంత వరకు అంటే అప్పుడు పీపుల్స్ వార్ ప్రాబల్యం ఉండే కదా నేను ఉండేది సార్ ముంగట మళ్ళీ కరెంట్ వచ్చినాక నేను పక్క జరిగి వచ్చేసాను దాడి చేస్తారు ఏమైనా చెప్పలేం చీకట్లో ఏమైనా చేయొచ్చు కదా అప్పుడు నక్సలైట్ల ప్రభావం ఉండే కదా అప్పుడు అట్లా నేను ఉండేది సార్ కేసీఆర్ ముందు మీరు నిలబడి నిలబడే సార్ ఇట్లా ఉంటే మైక్ ముందు నిలబడేది వాళ్ళకి ఎవరు ఉండే తెలియకపోయేది కదా మళ్ళీ పవర్ రాగా నేను వచ్చేసాను బయటికి అంటే కేసీఆర్ తగలాల్సి వస్తే అంతే అంత అంత దగ్గర ఉన్నారు మరి ఎందుకు దూరం అయిపోయి వచ్చారు ఇక అదే ఒకటి మా మీద ఒకటి ఏంటంటే ఆవేశపడడం అనేది ఒక ముద్ర పడేసారు ఫస్ట్ ఆఫ్ ఆల్ కమలాకర్ స్పీడ్ ఎక్కువ అంటే ఆ రోజు ఉద్యమంలో స్పీడ్ ఉంటేనే నడిచింది ఆ రోజు ఇప్పుడు ఆ ఉద్యమంలో స్పీడ్ ఉన్నది ఇప్పుడు వద్దంటారు ఇప్పుడు వాళ్ళకేంది లౌక్యం కావాలి మాకేమో లౌక్యం తెలియదు స్ట్రేట్ ఫార్వర్డ్ ఉంటాం మేము అది అంటే మీరు కొంతమంది దాడులు కూడా చేసినట్లున్నారు అప్పుడు మ్యాచ్ నేను కిషన్ రావు అని అశోక్ హోటల్లో కేసీఆర్ మీద ప్రెస్ మీట్ పెట్టాడు ప్రెస్ మీట్ పెట్టి అశోక్ హోటల్లో చాలా గ్యాదరింగ్ చేసుకొని రౌడ్ షీటర్లు అందరు కలిసి సార్ మీద బాగా మాట్లాడుతున్నాడు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు అనేది మాకు సార్కి ఇన్ఫర్మేషన్ ఉంది మనకు పార్టీ ఆఫీస్కి వెళ్ళి ఫోన్ చేశారు వేరే వాళ్ళు ఫోన్ చేసి ఇట్లా వెళ్ళండి ఒకసారి పోయిరాపు అన్నాడు ఇక పోయిరాపు అంటే మేము ఎదుర్కోవడమే పోయినాం మీటింగ్ అంతా విధ్వంసం చేసి వచ్చినాం పోయి అసలు మీటింగే కానియలే పారిపోయారు అందరు అంటే ఏదన్నా కేసీఆర్ నుంచి ఏదన్నా వస్తే చేసుడే అంతే తర్వాత లగడపాటి రాజగోపాల్ మీద చేసినాం గోన ప్రకాశరావు మీద పాపం నేను బాధపడుతున్నా ఇప్పుడు అనవసరంగా వాళ్ళని ఏదో చేస్తారని అనుకుంటే పాపం నేను బాధపడుతున్నా వాళ్ళకి ఇప్పుడు నేను ఫీల్ అవుతున్నా అప్పుడు తెలంగాణ ఉద్యమం కోసం ఆ స్పీడ్ వేరే ఉండదు కదా సార్ని ఎవరని అంటే ఇట్లా ఉండేది అప్పుడు కేసీఆర్ని ఏమనంటే ఊరుకునేదే లేదు అంతే ఆడుకోరు ఇక మాకు ఫిక్స్డ్గా మేము మమ్మల్ని ఏమన్నది అంటే వీళ్ళు యాక్షన్ టీం రానట్టు ఉండేది మేము ఏమనిపిస్తుంది కమలాకర్ గారు ఎందుకంటే ఉద్యమంలో మీరు దాదాపు చెప్తుంది ఏంటంటే కేసీఆర్ మీద ఎవరైనా దాడి చేయడానికి వస్తే నేనే ముందుండేవని నన్ను దాడి చేసినాకనే కేసీఆర్ అంత క్లోజ్ ఉన్న మీరేమి ఈరోజు స్కూటర్ కూడా లేని పరిస్థితి ఆ రోజు కేసీఆర్ మీద దాడి చేసిన వాళ్ళు టీఆర్ఎస్ మీద దాడి చేసిన వాళ్ళు ఈరోజు హాస్టల్లో ఉండేటోళ్ళు ఈరోజు వందల కోట్లు ఎట్లా స్టార్టింగ్ లో కూడా లేరు వాళ్ళు బయట కూడా ఎన్నడూ కూడా ఒక ఇన్ఛార్జిగా పనిచేసిన వాళ్ళు కూడా కాదు వాళ్ళు సార్ వాళ్ళకి సాలరీస్ ఇస్తుండే ఇంట్లో వాళ్ళకు వాళ్ళు పొద్దున్న మార్నింగ్ 10 o'clock వచ్చారంటే మరి సార్ మళ్ళీ నైట్ పడుకునేటప్పుడు వెళ్ళిపోయేది యూనివర్సిటీ నుంచి ఎంపీలు ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు ఇక వాళ్ళే ఇక వాళ్ళు ఇంకా అప్పుడు కొంచెం చిన్నోళ్ళు ఉంటుండే కానీ ఇంకా వేరే వాళ్ళు ఉండే సుమారు ఇట్లా చిన్నోడే అప్పుడు ఇంకా వేరే వాళ్ళు ఉంటుండే వాళ్ళంతా అనే మాని మన సార్ అందరికీ సాలరీస్ వాళ్ళ ఖర్చులు సార్కు డబ్బులు లేకుండా వాళ్ళకి ఇచ్చేది వాళ్ళకు అప్పుడు సార్ దగ్గర కొంచెం టైట్ ఉంటుండే ఎంత వచ్చినా ఫస్ట్ వీళ్ళకి ఇచ్చేది కేసీఆర్ దగ్గర ఉంటారు కదా కేసీఆర్కి ఇన్కమ్ ఎక్కడిది అసలు చాలా పూర్ కదా ఉద్యమం ఉద్యమం అంటే ఇట్నే సన్నిహితులు వాళ్ళు వీళ్ళు కొంచెం ఉద్యమం మీద కొంచెం ఫేవర్ ఉన్న వాళ్ళు సపోర్ట్ చేసేది అప్పుడు అది ఎట్లా వచ్చేదో ఎట్లా పోయేదో సార్కి సార్ కూడా ఎన్నడూ కూడా ఒక్కనాడు ఫ్యామిలీతోటి భోజనం చేయగా మేము చూడలే ఎప్పుడు కూడా ఉద్యమకారులతోటి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయినా లంచ్ అయినా డిన్నర్ అయినా ఎప్పుడైనా 10 మంది తోటి కూర్చోడు తినడం సార్ ఇంటికి వచ్చారంటే పెళ్లి కార్డు ఇచ్చినా 50,000 మంచి చెడుకు ఏదైనా పెళ్ళి అయితే అసలు ఇప్పుడైతే 100,000 ఇస్తున్నాడు అప్పుడైతే ఖచ్చితంగా సార్ దగ్గర డబ్బులు లేకుండా టీఆర్ఎస్ వాళ్ళు కానీ తెలుగు తెలిసినోడు తెలియకుండా వచ్చినా ఖచ్చితంగా డబ్బులు పెడతారు సార్ ఇవాళ అదే కాపాడుతుంది ఖచ్చితంగా భోజనం పెట్టి పంపించేది దొంగల్ని పక్కన పెట్టుకొని 1,000 కోట్లు సంపాదిస్తుంటారు వాళ్ళు నీలాంటి వాళ్ళు బయట ఉన్నారు నీలాంటి వాళ్ళని ఆదుకోట్లు అయినా కూడా సార్ మంచోడే ఎందుకంత అభిమానం కేసీఆర్ అంటే తెలంగాణ తెచ్చింది సార్ కేసీఆర్ తోటి వచ్చింది ఒక నాయకుడు అనేది వాడు ఉండాలి ఉద్యమానికి దేనికైనా కానీ ఒక ఉద్యమానికి ఒక నాయకుడు ఉండాలి ఆ రోజు గట్టిగా కొట్లాడిండా ఏం చేసిండా సారే చేసిండా ఓకే 100 మంది ఉన్నారు
పన్నెండు మంది త్యాగాలు చేసారు ఒక నేను ఒప్పుకుంట కానీ నాయకత్వం ఉంటేనే కదా వీళ్ళందరూ వచ్చింది కేసీఆర్ అంటే వాళ్ళు లేకుంటే వీళ్ళందరూ ఎక్కడ ఉంటుండే ఇప్పుడు ఒక రాజశేఖర రెడ్డిని ఫేస్ చేసిండు చంద్రబాబు నాయుడు ఫేస్ చేసిండు అంటే కేసీఆర్ తనకున్న ఆలోచనలు తనకున్న మేధావితనముతో కదా ఓకే అప్పుడు మీరు ఎందుకోసం తెలంగాణ కొట్లాడినారో ఆ తెలంగాణ ఇప్పుడు ఉందంటారా ఇక లేదనే అనుకుంటున్నాం మేము ఎవరిది ప్రాబ్లం ప్రాబ్లం ఏంటంటే సార్ కూడా మీరు అన్నట్లు కేసీఆర్ మంచోడే కాసేపు ఒప్పుకుందాం మరి అప్పుడు కలలు కన్న తెలంగాణ ఇప్పుడు ఎందుకు లేదు ఇక లేదంటే అది సిచ్యువేషన్ అట్లా పరిస్థితులు ఇప్పుడు అప్పుడు ఏమైంది ఫస్ట్ టర్మ్ ఏమన్నారు ఫస్ట్ టర్మ్ ఏమో ఎప్పుడు పోయినా సెకండ్ టర్మ్ అయితే ఉద్యమం చేసినందుకు ఫస్ట్ టర్మ్ వచ్చింది ఎలక్షన్స్ సెకండ్ టైం మా కష్టంతో తెచ్చుకున్నాం అని అంటారు ఇప్పుడు అవును అది అంటే సార్ కాదు తెచ్చుకున్నాం కాబట్టి మాది ఇప్పుడు పొలిటికల్ పార్టీది మా ఇష్టం ఉన్నట్లు చేసుకుంటాం ఓకే పార్టీ నడవాలంటే ఉద్యమకారులతో నడవదు ఉద్యమకారులు ఒక 10% ఉంటారు 90% బలం కావాలి అందరూ అన్ని పార్టీలు కావాలి నేను అనేది ఏంటంటే నా కోసం కాదని అడిగేది ఎంతోమంది ఇప్పుడు చాలా మంది మొత్తం తిప్పి కొడుతూ 1000 మంది ఉంటారు లేదు జిల్లాల వారుగా రాష్ట్ర మొత్తం కలిసి ఒకసారి వాళ్ళని గెట్ టుగెదర్ గ్యాదర్ అయ్యి ఆ 1200 మంది ఉద్యమకారులు చనిపోయారు కదా వాళ్ళ ఫ్యామిలీస్ను ఇప్పుడు ఎక్కడో పంజాబ్ పోయిస్తున్నారు ఎక్కడో పోయిస్తున్నారు వీళ్ళని కలుసుకుంటే ఏపీకే అవసరం లేదు కోదండరామ్ సార్కే దిక్కు లేదు ఎవరు అవసరం లేదు సార్ వీళ్ళందరూ అందరిని మింగిలైపోయి అందరిని పిలుచుకొని కూర్చుంటే అసలు ఏ పీకే అవసరమే లేదు మీడియాలో వస్తున్నట్టు వానికి అంత ప్యాకేజ్ అవసరమే లేదు ఇప్పుడు పీకే అవసరం ఎందుకు వచ్చింది జనరల్గా ఎందుకు వచ్చింది మనకు బలం మనం బలం తగ్గుతూనే పక్క ఉన్న సాయం తీసుకుంటాం బలం అవసరం వచ్చింది ఇప్పుడు మనకు గన్మెన్ ఎందుకు అడుగుతాం నాకు భయం ఉంటేనే గన్మెన్ అంటాడు జనరల్గా పీకే ఎందుకు వస్తున్నాడు సార్ అసలు సార్ 3 ఎలక్షన్లు కొట్లాడి తెచ్చుకున్నాడు పీకే ఎందుకు ఇప్పుడు మీరు ఫీల్డ్ రండి అవును టచ్ మీనాటు ఇప్పుడు మన స్వామి వివేకానంద చెప్తాడు టచ్ మీనాటు ఏంటంటే ఆఫ్రికన్ కంట్రీస్ మొత్తం ఇప్పుడు ముస్లిం కంట్రీ అవుతుంది ఓకే ఎందుకు అవుతుంది మన స్వామీజీలు ఏం చేస్తారు హిందూ స్వామీజీలు ఇంత చిన్నజీఆర్ స్వామి దగ్గర అంత దూరం రానియరు దూరం పెడతారు మనని ముస్లిమ్స్ ఏంది కలవంగానే గల్లా ములాయించి 3 సార్లు కలుస్తారు అంటే క్లోజ్నెస్ పెరుగుతున్నది ఇప్పుడు మనం దూరం ఉండే వరకల్లా పబ్లిక్ కూడా దూరం అవుతున్నారు పబ్లిక్ దగ్గర ఎవరు వస్తారు బీజేపీ కాంగ్రెస్ ఏదో ప్రోగ్రామ్ పెట్టుకుని పోతారు వాళ్ళకి అట్రాక్ట్ అవుతారు నేను అదేంటంటే గేట్లు ఓపెన్ చేయండి గేట్లు అంటే మొత్తం కాదు ఓపెన్ చేసి అందరికి అపాయింట్మెంట్ ఇవ్వండి కలవండి మిమ్మల్ని ఏం తిరగమని అనట్లేదు ఎవరెవరు పాత వాళ్ళు ఉన్నారు పబ్లిక్ సమస్యలు తీసుకోండి ఎమ్మెల్యేలతో డైరెక్ట్ కోఆర్డినేట్ చేసుకోండి గవర్నమెంట్ చాలా కష్టం ఉంది మేము చూస్తున్నాం ఫీల్డ్లో చాలా అంటే చాలా వ్యతిరేకత ఉంది మనం ఎన్ని స్కీములు పెట్టినా కూడా జనాలు ఏంటంటే కొంచెం వ్యతిరేకత ఉన్నది కలవడు ఒక ముద్ర పడ్డది బాగా సోషల్ మీడియాలో బాగా నెగిటివ్ ఉన్నది ఎడ్యుకేటర్స్ కూడా ఆలోచిస్తున్నారు ఈసారి గవర్నమెంట్కి ఓటు వేయాలంటే అవన్నీ చూసుకోండి ఇవి వాళ్ళకి ఇచ్చే ప్యాకేజ్ ఏదో పబ్లిక్ ఇస్తే అయిపోతుంది కదా నేను అనేది పీకేకి ఇచ్చే ప్యాకేజ్ ఏదో పబ్లిక్ ఇస్తే అయిపోతుంది పబ్లిక్ తోటి మింగిల్ కండి పబ్లిక్ సమస్యలేంది కూర్చోండి ఇంతకుముందు ఉద్యమం నడిచినప్పుడు ప్రతి గుడిసెలు అనుకున్నాడు ఊళ్ళలో నిద్ర చేసిండు పల నిద్ర అన్నాడు ఆ ప్రోగ్రామ్స్ పెట్టుకోండి ఇప్పుడు ఇవ్వడం అవసరం లేదు మనకు ఉద్యమంలో ఉన్న కేసీఆర్ ఇప్పుడు ఉన్న కేసీఆర్ ఒకటే అనుకుంటుండ్రా సార్ మారిండు ఎక్కడ మారిండు వస్తుంది ఆటోమేటిక్గా సీఎం అయినట్టు ఒక వ్యవస్థ వస్తుంది అంటే ఈయనకు ఇప్పుడు గవర్నమెంట్ కాదు కదా సిస్టమ్ నడపాలి కదా ఒక గవర్నమెంట్ నడపాలంటే కూడా ఆయనకు ఉండే ఆయనకు హెడేక్స్ ఉంటాయి ఉండేయని కాదు బరువు బాధ్యతలు ఉంటాయి ఒక గవర్నమెంట్ నడపాలంటే చాలా హెడేక్స్ ఉంటాయి ఒక ఎమ్మెల్యేనే ఒక ఎమ్మెల్యే అంటూ కాన్స్టిట్యూన్స్ మెయింటైన్ చేయాలంటేనే ఒక 24 అవర్స్ అంత సరిపోదు అలాంటిది జాతీయ రాజకీయాలు చూసుకోవాలి స్టేట్ పాలిటిక్స్ ఇవన్నీ చూసుకోవాలంటే ఆయనకు ఉండే బటన్స్ ఆయనకు ఉండే ఒత్తిళ్ళు ఉంటే ఉండేయని అంటలేము కాస్త ఒక 10% 15% పబ్లిక్ తోటి కలిస్తే నేను బాగుంటుందని చెప్తున్నాను పాత వాళ్ళని కలుసుకొని మాట్లాడితే అసలు మా సొంత వాళ్ళు పిలుచుకుంటే మేమే ఆడుకోరుగా పనిచేస్తాం ఏ ఎవడు ఉండడు ఏ ప్రతిపక్ష పార్టీ ఉండదు అట్లా మేము ఫీల్డ్ పోయి సార్ గురించి పబ్లిసిటీ చేస్తాం ఏదో సార్ పథకాలు మంచి వచ్చాడు ఏదో చెప్తాం చెప్పి మళ్ళీ గవర్నమెంట్ తీసుకొస్తాం 2001 నుంచి కేసీఆర్ కోసం పనిచేసిండ్రు డబ్బులు ఖర్చు పెట్టుకున్నారు కారు నుంచి స్కూటర్ దాకా వచ్చిండ్రు మీ పరిస్థితి ఇట్లుంది ఏ ఆంధ్రోళ్ళ మీద అయితే కొట్లాడినామో ఆంధ్ర కాంట్రాక్టర్ మెగాకృష్ణారెడ్డి అసంటోడికి 1000 కోట్లు దోచి పెడుతున్నాడు భువనగిరి దగ్గర బసాపూర్ ప్రాజెక్టు ఇప్పుడు ఆయన చేస్తున్నాడు రామచంద్రారెడ్డి ఆంధ్ర కేబినెట్లో మినిస్టర్ బసాపూర్ ప్రాజెక్ట్ నడుస్తుంది ఇప్పుడు చాలా పెద్ద ప్రాజెక్ట్ నడుస్తుంది ఇప్పుడు ఎంతమంది లేదు తెలంగాణ కాంట్రాక్టర్లు అవును వాళ్ళకి ఇస్తే అయిపోతుండే కదా వాళ్ళతో పాటు ఇప్పుడు ఒక తెలంగాణ కాంట్రాక్టర్ లేడు ఇప్పుడు మన ప్రాజెక్టులలో సరే ఇవ్వు వాళ్ళకి ఇవ్వు ఇద్దరు సబ్ కాంట్రాక్ట్ అయినా మన వాళ్ళకి ఇవ్వాలి కదా చిన్న చిన్న పని అని నేను అంటున్నాను పెద్ద వర్క్స్ మన వాళ్ళు చేయలేరు చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి కదా ఇప్పుడు అదే కమలాకర్ గారు నేను ఒకటి అడుగుతా ఆ రోజు తెలంగాణ బాపనోడు లేడా ఆంధ్ర బాపనోడా అవసరమా అన్నాడు ఈరోజు చిన్న జీఎస్ స్వామి చేతిలో పెట్టిండు ఆ రోజు తెలంగాణలో కాంట్రాక్టర్ లేరా ఆంధ్ర కాంట్రాక్టర్లే అవసరమా అన్నాడు మొత్తం కాంట్రాక్టర్ని తీసుకుపోయి ఆంధ్రలో చేతిలో పెట్టిండు మీలాంటి తెలంగాణ నికాసాన్ని తెలంగాణ ఉద్యమకారులకు ఏమనిపిస్తుంది వీళ్ళందరినీ చూస్తుంటే బాధ అనిపిస్తుంది
అదే ఆంధ్రుల మీద యుద్ధం చేసినాం కదా, మా ప్రాంతంలో లేరు అని చెప్పేసి. ఈరోజు కేసీఆర్ మీద యుద్ధం చేయాల్సిన అవసరం ఉంది కదా మరి. ఉన్నది అంటే ఉద్యమం చేయాల్సిన అవసరం లేదు. సార్ కొంచెం స్టెప్ దిగి వచ్చి కొంచెం బ్రాడ్ మైండెడ్ తోటి అందరిని కలిస్తే వస్తారు, మళ్ళీ గవర్నమెంట్ వస్తుంది. ఇప్పుడు ఇప్పుడున్న కష్టం ఉంది గవర్నమెంట్. నేను అనేది ఏంటంటే సార్ ఏమంటున్నా అంటే దయచేసి ఉద్యమకాలందరినీ పిలవండి. పాత బ్యాచ్ 2001 నుంచి 2000 గవర్నమెంట్ వచ్చేంతవరకు ఎంత ఎవరు కష్టపడ్డారు. ఇప్పుడు చూడండి, మమ్మల్ని దాడి చేసి శ్రీనివాస్ యాదవ్, మేము బౌద్ధనగర్ ఎలక్షన్స్ అవుతున్నాయి 2003లో, మీకు మేయర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ మినిస్టర్, నాయ నరసింహారెడ్డి మేయర్గా కాంటాక్ట్ చేసిండు. బౌద్ధనగర్లో మా టీఆర్ఎస్ యువజన భవన్కి వెళ్ళి ఒక పర్సన్కు మనం టికెట్ ఇప్పించినాం. మనం మేము కొట్లాడుకో సార్ తోటి మా కోటాలో. మేము పోయి ఎలక్షన్లో పోటీ, మేము ఆడ క్యాంపెయిన్ చేస్తుంటే శ్రీనివాస్ యాదవ్ వచ్చి మా మీద దాడి చేసి మమ్మల్ని తరిమి తరిమి పోలీసులతో కొట్టించండు. ఆ రోజు ఈ అదే శ్రీనివాస్ యాదవ్ మా మీద కూస్తున్నాడు. ఇవాళ ఈరోజు వచ్చి కూర్చున్నాడు. ఇప్పుడు మల్లారెడ్డి ఉన్నాడు అవును మేడ్చల్, ఆయన పరిస్థితి ఏంటంటే నేను మేడ్చల్ నియోజకవర్గంలో నేను ఉంటాను, ప్రజెంట్ నా రెసిడెన్స్ భువనగిరిగా నేను ఉండేది ఇక్కడే. అయితే మన బోడుప్పలు పిర్జాదగూడ ఎలక్షన్స్ అయినా ఒక్క టికెట్ టీఆర్ఎస్ వాళ్ళకి వెళ్ళాను. ఎంత ఇస్తావు, 50 లక్షలు ఇస్తావా 70 లక్షలు ఇస్తావా, ఇవి టికెట్లు ఓపెన్గా చెప్పి తీసుకున్నాను. ఓపెన్గా ఇప్పుడు ఇలాంటి వాళ్ళు వచ్చే వరకల్లా ఏడ ఉద్యమకరణ ఆయన జరగలేదు. సార్ ఏమంటాడు, త్రూ ఎమ్మెల్యే అంటాడు ప్రోటోకాల్. ఇప్పుడు నేను భువనగిరి, మా భువనగిరి ఎమ్మెల్యే నా పేరు చెప్పాడు, ఎందుకంటే ఆయన ఉద్యమంలో లేడు కదా, ఆయన లేడు. ఇప్పుడు ఏమంటాడు, భువనగిరి ఏ ఊరు ఉంటే ఆ ఏరియా ఎమ్మెల్యే కదా. ఆ రోజు ఎక్కడ వెళ్ళి వీళ్ళంతా, ఆ రోజు మాకు ఏ ప్రోగ్రామ్ ఉన్నా కూడా మీరు లోకల్ ఆయనతోటి రావాలి లేదు కదా, డైరెక్ట్ ఫోన్లు చేసేది పిలిపించుకునేది, ఈడి పోవాలి ఆడికి పోవాలి, ఈ ప్రోగ్రామ్ ఆ ప్రోగ్రామ్, సారీడి పోతుండటం, సారీ ఇప్పుడు కార్లో ఉండడం, ఇవన్నీ చేసుకున్నాం. ఈరోజు వచ్చే వరకు ప్రోటోకాల్ అంటారు, జిల్లా మంత్రి జిల్లా ఎమ్మెల్యే చెప్పాలంటారు. వాళ్ళు ఎందుకు మా పేర్లు చెప్తారు, చెప్పరు కదా, వాళ్ళు కొత్త వాళ్ళు కదా, బీటి బ్యాచ్ కదా, వాళ్ళు చెప్పరు మా పేరు. ఇప్పుడు మల్లారెడ్డి టికెట్లు అమ్ముకున్న సంగతి మీరు ఎందుకు తీసుకెళ్ళాలి కేసీఆర్ దాకా? సార్కి తెలియదా, చిన్న మాకేంత నాలెడ్జ్ ఉంటుంది, సార్ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా. అవును, ఇక పార్టీ అది అది అమ్ముకోనని వదిలేసారంట. వదిలేయడం అని అన్న మరీ కరప్షన్ ఏం చేయమని సార్ అనడు లే, కానీ ఇక ఆయన కావాలి అక్కడ కాన్షియన్స్, ఒక బలమైన నాయకుడు కావాలి, పెద్ద కాన్షియన్స్ కాబట్టి ఉండాలి. ఆయన ఇప్పుడు ఆయన ఏంది, ఒక 50% అనే ఉద్యమకారులకు ఇచ్చేది ఉండే. ఒక టీఆర్ఎస్ 600 రోజులు ఆయన నిరాహార దీక్ష చేసాడు, మైసే అని నత్తి మైసే అని బోడుపల్లి 600 రోజులు నిరాహార దీక్ష, గిన్నీస్ బుక్లకు ఎక్కాలి అసలు. యాక్చువల్గా ఆయనకు టికెట్ ఇచ్చారు, విధులేని పరిస్థితులు ఇచ్చారు, ఆడ టికెట్ ఇచ్చి ఓడగొట్టారు. ఓకే, టీఆర్ఎస్ నుంచి, టీఆర్ఎస్ నుంచి టికెట్ ఇచ్చి మళ్ళీ మల్లారెడ్డి మళ్ళీ ఇంకోని ఇంటర్వ్యూ ఎంకరేజ్ చేసి ఓడగొట్టారు. మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్, వీళ్ళందరినీ, పువ్వాడ అజయ్, పట్నం మహేందర్ రెడ్డి, వీళ్ళందరినీ చూస్తుంటే బాధ అనిపిస్తలే సార్? ఉన్నది తప్పదు, సిస్టమ్ నడవాలంటే ఓకే ఉన్నారు. నేను అనేది ఏంటంటే ఒక 10% అన్న, ఇప్పుడు మహేందర్ రెడ్డి దగ్గర నేను పనిచేసాం, ఏది చేయవేలా పనిచేయండి, ఒక వాడు ఉద్యమకారులు కలిసి మా పరిస్థితి ఘోరంగా ఉందని చెప్తారు వాళ్ళు. వాళ్ళు ఏంది, టీడీపీకి వచ్చారు వాళ్ళు, వాళ్ళ క్యాడర్నే కాపాడుకుంటారు వాళ్ళు, ఉద్యమకారులతో సంబంధం లేదు. ఏ నియోజకవర్గమైన అదే పరిస్థితి కదా, ఏడైనా అదే. అంటే తెలంగాణ 17,000 కోట్ల మిగులు బడ్జెట్తో తెలంగాణ వచ్చింది. ఈరోజు బయటోడు అప్పు ఇస్తే కానీ జీతాలు ఇవ్వలేని పరిస్థితికి వచ్చింది, కారణం ఎవరు అనుకోవాలి? కారణం అంటే నేను దాని మీద కామెంట్ చేయలేను. ఎందుకు కేసీఆర్ మీద ఏమనలేరు? అంతే, ఎందుకు ఇంకా ఎందుకు అంత అభిమానం? ఉంటుంది కదా మాకు ఈ విధ్వంసానికి అంతటికి కూడా. ముఖ్యమంత్రి మంచి చేస్తే ముఖ్యమంత్రికి వెళ్ళినప్పుడు చెడు జరిగింది కూడా ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్తుంది కదా. సార్ కొందరు తప్పుదోవ పట్టిస్తున్నాము, తప్పుదోవ పట్టిస్తే తప్పుదోవ పట్టించే మనస్తత్వం సిస్టమ్ ఉంటుంది కదా. కొన్ని కేటీఆర్ ఉండేటోడు అప్పుడు ఉద్యమంలో 2005 నుంచి కేటీఆర్ ఉండు, 2001 బాగా క్లోజ్ మాకు, మాకు ఎక్కువ హరీష్ తోటి బాగా అది ఉంటుండే మాకు. ఇక మాకు ఇంకో ముద్ర చేసిరంటే నువ్వు హరీష్ మనిషి, మేము అసలు హరీష్ తోటి మాకు చేసింది కూడా లేదు. ఇప్పుడు మేము ఇట్లా వస్తుంటే హరీష్ అన్న కలిసిండు అనుకో, వీడు ఏమడుతాడు అంటే ఆయన పరిస్థితి బాగలేదు, బాగలేదంటే ఆయన వచ్చి ఏం ఇప్పించే పొజిషన్ లేదు. మమ్మల్ని చూడగానే ఫోన్ పట్టుకుని ఇట్లా వెళ్ళిపోతుంది, ఏదన్నా అడుగుతారేమని. మేమే పైరవులు చేసే వాళ్ళం కాదు, గవర్నమెంట్ వచ్చిన ఒక ట్రాన్స్ఫర్ కానీ ఒక పోస్టింగ్ కానీ ఉన్నాడు కూడా మేము తీసుకోలేదు. ఎందుకు హరీష్ చేయలేని పరిస్థితులు ఉన్నాడు అంటారా ఇప్పుడు? ఇక అంతే కదా, ఆయన చూస్తున్నారు కదా మీడియాలో. అవును, అంటే ఇప్పుడు కేటీఆర్, సంతోష్, ఎందుకు వాళ్ళని కలవచ్చు కదా మరి నువ్వు వెళ్ళి వాళ్ళని. కేటీఆర్ ఏమంటాడు, సార్ తోటి మాట్లాడుకోరంటాడు. ఏముంటుంది, చిన్న చిన్నవి కూడా కేటీఆర్ చేస్తున్నాడు కదా, చేస్తున్నాడు కానీ మా కాడికి వచ్చేవరకల్లా అంటే ఇవ్వలేక ఏదో అన్నట్టు. ఇక పోనీ పదవులు అంటే కదా, కనీసం ఏదైనా ఆర్థిక సాయం కూడా చేయలేదా? మేము అడగలేదు, అది ఆర్థిక సాయం అడగలేము. ఏదైనా నామినేటెడ్ పోస్ట్ ఇస్తారో, చైర్మన్ అయినా ఎమ్మెల్సీ కానీ
వదిలిస్తారని అనుకున్నాం. ఎన్నో ఆర్టికల్స్ రాసాను నేను, గవర్నమెంట్ ఒత్తిళ్ళు ఉండడం కూడా బడ్జెట్ బుక్ బడ్జెట్ మీద బుక్ తీసిన నేను, బుక్ ఇద్దామని బుక్ ప్రింట్ చేసి ఒక దాదాపు 40-50 ఖర్చు పెట్టి బుక్ రిలీజ్ చేసిన. సార్కి ఇద్దామంటే కూడా సార్ దాకా ఓనిస్తలేదు నన్ను. ఒక 10 డేస్ తిరిగి తిరిగి ఈ లోపల లాక్డౌన్ వచ్చేసింది ఆ బడ్జెట్ టైంలో, అసెంబ్లీ నడుస్తుండే ఆ టైంలో. ఓకే, సంతోష్ని కలిసారా? మరి సంతోష్ కలుస్తాడు చెప్తా అంటాడు అంతే. సంతోష్ పాజిటివే ఉంటాడు, ఇక ఆయన బిజీ, ఆయనకు ఉంటుందిలే. కవిత కవితతో మాకు టచ్ లేదు అసలు. ఉద్యమం సమయంలో కూడా నాకు ఆమె లేడీగా మాకు ఆమెతో అన్నాను మాట్లాడుతుంది, మంచి గౌరవం ఇస్తుంది, అంతేగాని ఆమెతో మనం ఎన్నడు మనతోటి కలిసింది లేదు, చేసింది ఆమె ఇంటికి ఎన్నడు తెలియదు మాకు. ఇప్పుడు మీ దృష్టిలో కేసీఆర్ మంచోడు, కేటీఆర్ మంచోడు, సంతోష్ మంచి, హరీష్ మంచోడు, కాకపోతే మీకు న్యాయం జరగట్లేదు, మరి ఎవరు అన్యాయం చేస్తుంటారట? కేసీఆర్ ఇప్పుడు నా వాయిస్ కాదు ఇది, ఉద్యమకారులు అందరికీ ఏమని అంటున్నా నేను, ఒక్కరికే చేయాలని మీ దగ్గర రాలే, అందరికి ఉద్యమకారులు 2001 నుంచి ఎవరైతే ఉన్నారో చాలా దీనస్థితిలో ఉన్నారు. ఒకరోజు నేనంటే ఏదో నాకున్న తెలివితోటి నేను ఏదో భర్త, చాలా మంది ఏంటంటే డిప్రెషన్లో ఉన్నారు. డిప్రెషన్ ఎందుకంటే ఇప్పుడు నేను పెళ్లిలో పోవడం బంద్ చేసిన, మరి ఏడు పోయిన వరకు అరే ఏమైందిరా నువ్వు, ఇట్లుంటివి అట్లుంటివి, ఆడ సార్ మొత్తం సారెంబడి ఉంటుంది, అన్ని చేస్తే ఇన్ని చేస్తే ఇట్లాంటివి అట్లాంటివి, నీకేమి చెప్పా, నీ ఎంబడి ఉన్న వాళ్ళు, నీ తోట ఉన్న వాళ్ళు, నీ వెనక తిరిగిన వాళ్ళు, నలుగురు ఎమ్మెల్యే లేరు, నీ పరిస్థితి ఇట్లా ఉండే అని ఓదార్పు యాత్రలు చేస్తారు. ఓదార్పు యాత్రలు చేస్తారు, ఈ అడుగుడు బంద్ చేస్తారు అని పోవట్లేదు ఇక్కడికి. అప్పటి నుంచి ఫైనల్గా ఏం అడుగుతారు కేసీఆర్? కేసీఆర్ అడిగేది ఒకటే, ఉద్యమకారులతో సమావేశంగా అండి, మళ్ళీ ఉద్యమకారులను పిలవండి. సార్కు ప్రతి ఒక్కరిని ఎవ్వరు ఫోన్ నెంబర్ కూడా అవసరం లేదు, సార్ దగ్గర అంతా నోటెడ్, సార్ ఒక సిస్టమ్, కంప్యూటరే సారు. సార్ అందరిని పిలిచి మాట్లాడితే మళ్ళీ నెగిటివ్ అనేది తీసేస్తాం మేము. కమలాకర్ గారు, మీరు 2001 నుంచి ఉద్యమం చేశారు, కేసీఆర్తో ఉన్నారు, మీరు చాలా తెలివితో నేను ఏదో చేసుకుంటున్నా బతుకు, అలాంటి మీరు కేసీఆర్ అనే వ్యక్తి ఒక వ్యక్తిని పిలిపించుకోవాలంటే ఎవరైనా అడ్డమా? చేతిలో ఇంటెలిజెన్స్ ఉంటుంది, ఆయన మామూలుగా చాలామంది ఫోన్లు వేసి కూడా మాట్లాడుతుంటాడు, చేతిలో ఇంటెలిజెన్స్ ఉంటుంది, చుట్టూనోడు ఎవడో ఫోన్ నెంబర్ కలిపకపోతే ఇంటెలిజెన్స్ లోకి చెప్తాడు కమలాకర్ని బట్కరా పోండి. ఆయన మనసులో ఇప్పుడు పాత కేసీఆర్ కాదు, ఇప్పుడు ముఖ్యమంత్రి ఆయనకుండే ప్రెషర్స్ ఆయనకుంటాయి. ఒకసారి రెండుసార్లు చెప్తాడు ఇంటెలిజెన్స్ లోకి చెప్తాడు, ఆ పిఏలకి చెప్తాడు, ఆ పిఏలే అసలు మోసగాళ్ళే వాళ్ళు, వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా ఉన్నారు, వాళ్ళు అట్లే ఉన్నారు, వీళ్ళందరూ వెల్ సెటిల్డ్ వాళ్ళు, అప్పుడు ఏం లేకుండా బస్సులో తిరిగేదాళ్ళు. ఆ పిఏలు అంటే అనఫీషియల్ పిఏలు ఉంటారు ఆడ, ఇక ఫోన్ కలపడం చేయడం. ఇక ఇప్పుడు వాళ్ళ దుబాయ్ టూర్లు, సింగపూర్ టూర్లు, మాల్దీవ్స్, వాళ్ళ విల్లాసు, వాళ్ళ కథనే కాదు, ఇప్పుడు వాస్తులన్నీ అక్కడే, వాళ్ళ దగ్గర ఏ రూపాయలు లేకుంటుండే వాళ్ళకి. సరే, సార్ కూడా ఏంటంటే ఎవరిద మేము ఏదైనా తింటప్పుడు ఏమన్నాడు, తిననే అంటాడు, బతుకు పోరు అంటాడు, అంతేగాని వాడిని కరప్షన్ చేస్తాడు కూడా ఎక్కువ, అంటే ఎక్కువ కరప్షన్ చేస్తే సార్ సీరియస్ అవుతాడు, కానీ చిన్న చిన్నగా ఉంటే ఏమని అడిగా, దాని అడ్వాంటేజ్ తీసుకొని వీళ్ళు ఇంకా రెచ్చిపోతున్నారు. తెలంగాణ ప్రస్తుత పాలన సంతృప్తిగా ఉందా ఒక ఉద్యమకారుడిగా? మీకు కొంచెం నారాజ్ ఉన్నది, లేదని ఉన్నది, బాధగా ఉన్నది, కానీ కొంచెం సార్ మారుతారు. కేసీఆర్ పక్కన ఉన్నారు కదా, ఆ రోజు ఇంటికో ఉద్యోగం అన్నాడుగా కేసీఆర్, దళితులకు డబుల్ బెడ్రూమ్ అన్నాడుగా, 3 ఎకరాల భూమి అన్నాడుగా, అన్నాడు ముఖ్యమంత్రి పదవి అన్నాడుగా, అన్నాడు. ఏమన్నా అమలైనా ఇప్పటిదాకా కాలేదు, కారణం ఏంది అనుకుంటున్నారు మరి? ఉద్యమం గవర్నమెంట్ నడవాలంటే కొన్ని నడవాలి కదా, చెప్పినవి నెరవేర్చకూడదా, గవర్నమెంట్ కాదులే కానీ కొంచెం. కేసీఆర్లో మీకు నచ్చినది ఏంది, నచ్చింది ఏంటి? నచ్చింది అంటే కేసీఆర్ చాలా సాఫ్ట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రాడ్ మైండెడ్, బ్రాడ్ మైండెడ్ అంటే ఎవరు బాధపడ్డా తను బాధపడతాడు, తీసుకుంటాడు, అట్లేం లేదు, మరీ క్రిమినల్ కాదు, ఎవరైనా అగనిస్ట్ ఉంటే కూడా వాళ్ళని ఏం చేయడు నాకు తెలిసి, పాజిటివ్ నేచరే ఉంటాడు. ఇక జనాన్ని కలవకపోవడమే నెగిటివ్, అంతే తప్ప ఏం లేదు. కలిసి నేను అంటున్నా అది తీసేసి కలవమని అంటున్నాను, నేను నా గురించి కాదు, నా ఒక్కరికి ఏదో ఇయ్యమని బతలాడతాను నేను. ఉద్యమకారులు అందరినీ పిలవండి, 2001 నుంచి డే 1 నుంచి ఎవరైతే పనిచేస్తున్నారో, ఎంతమంది ఉన్నారో పిలిచిరు అనుకోరు, వాళ్ళు కూడా హ్యాపీ అవుతారు, వాళ్ళకి ఏం డబ్బులేం అడతలేరు ఎవరు, జిల్లాల వారిగా నామినేటెడ్ పోస్ట్ ఉంటాయి చాలు అని కదా. రైట్, థ్యాంక్ యూ కమలాకర్ గారు. ఓకే, ఇది ఈరోజు తెలంగాణ ఉద్యమకారుడు కమలాకర్తో ఇంటర్వ్యూ.